ఈనాడు బిగిన్ బిగినైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జగనన్న విద్యా దీవెన పేరుతో ఇస్తున్నటువంటి అమౌంట్ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి త్రైమాసికానికి దాదాపు పది పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది విద్యార్థులకు ఏడు వందల తొమ్మిది కోట్ల నేడే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బటర్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు అంటూ ఇందులో విద్యా దీవెన వసతి దీవెన విద్యా అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజులు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమైన వెంటనే విద్యార్థులు తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న జగనాన్న ప్రభుత్వం వసతి దీవెని అంటే పిల్లల్ని వారి చదువుల్ని ఇంతగా పట్టించుకుంటూ వారి చదువులే కాదు వాళ్ళు భోజన వసతి ఖర్చులకు కూడా ఇబ్బంది పడకూడదని జగనాన్ని వసతి దీవెని కింద అర్హులైన ప్రతి పిల్లాడికి ఏటా రెండు విడతల్లో ఆర్థిక సహాయం డాక్టర్ ఇంజనీరింగ్ డిగ్రీ చదువులైతే ఏడాదికి ఇరవై వేలు పాలిటెక్నిక్కి పదిహేను వేలు ఐటీఐ చదివే వాళ్ళకి పదివేలు వంతున రెండు దఫాలు అందిస్తున్న జగనన్న ప్రభుత్వం అంటూ గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు కూడా మన ప్రభుత్వమే చెల్లించింది జగనన్న విద్యా దీవెన జగనన్న దీవెన పథకాల కింద ఇప్పటివరకు మన ప్రభుత్వం అందించిన సాయం అక్షరాల తొమ్మిది వేల రెండు వందల నాలుగు కోట్లు అంటూ గత ప్రభుత్వం ఉన్నత చదువులు చదివే బీసీ ఈబీసీ కాపు మైనార్టీ మరియు దివ్యాంగులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆలోచనలో కూడా లేదు ఇచ్చింది అరకొర రియంబర్స్మెంట్ అది కూడా సంవత్సరాల తరబడి జాప్యంతో అరకొరగా ఇచ్చే ఈ ఫీజులు కూడా భారీగా బకాయిలు పెట్టి రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకు ఏకంగా పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు బకాయిలు పెట్టిన దుస్థితి మన ప్రభుత్వం పేదరికంలో ఉన్న ప్రతి పిల్లడికి ఉన్నత చదువులు చదివేందుకు జగనన్న విద్యాదేవుని కింద పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న వసదేవుని కింద ప్రతి విద్యార్థికి భోజన వసతి ఖర్చుల కోసం ఏడాదికి ఇరవై వేలు వరకు అదనపు ఆర్థిక సహాయం గత ప్రభుత్వ బకాయిలు దాదాపు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో కలిపి జగ ఇప్పటి వరకు జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ కింద ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు జగనన్న వసతి దీవెన భోజన వసతి కింద రెండు వేల మూడు వందల ఐదు కోట్లతో కలిపి మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం తొమ్మిది వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు అంటూ ఇందులో తల్లులకి మనవి అసలు సీన్ ఇక్కడే ఉంది మీ ఖాతాల్లో జమ అయిన ఫీజు రియంబర్స్మెంట్ సొమ్మును వారం పది రోజుల్లో కళాశాలకు చెల్లించాలని విజ్ఞప్తి ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు మీకు అందిన తర్వాత కూడా మీరు కళాశాలకు చెల్లించకపోతే తదుపరి విడత నేరుగా కాలేజీలకే జమ చేయాల్సి వస్తుంది ఇది అసలు సమస్య ఏంటంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అనే స్కీమ్ ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి ఆరంభించినటువంటిది అది కొనసాగించారు చంద్రబాబు కూడా అయితే అందులో కొన్ని బకాయిలు ఉండొచ్చు రాజశేఖర రెడ్డి అయాంలో కూడా బకాయిలు ఉన్నాయి ఆ బకాయిల్ని తర్వాత వచ్చినటువంటి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కూడా తీర్చారు అప్పట్లో బకాయిలు ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు కూడా తీర్చారు కాబట్టి బకాయిలు వల్ల ప్రభుత్వాలదే ఎందుకంటే ఆ టైంలో జరుగుతూ వచ్చినవి చివరిలో ఎలక్షన్స్ ముందు రెండేళ్ల పాటు డబ్బులు కట్టడం మానేస్తున్నారు దాంతో విద్యా సంస్థలు ఇబ్బంది పడే బట్ బల్క్గా అమౌంట్ వస్తుంది కదా అని ప్రోత్సహించే తర్వాత ఏమైపోయింది ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఆట కిందకి మారిపోయింది డబ్బులు కట్టకపోవడం ఏడిపించుకు తినడం దాంతో పిల్లలేమో పిల్లల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు ఎందుకు నీ మరి రాలేదు నీ టీసీ కావాలంటే నీ ఇష్టం నీ మార్కులు ఇష్ట టీసీ కావాలంటే డబ్బులు కట్టు ప్రభుత్వం ఇస్తే ఇస్తామంటారు ఆ తర్వాత ప్రభుత్వం ఇస్తే అందులో పావు వంతు అరవంతో ఇస్తున్నారు ఇక్కడ రెండు రకాలు ఉంది అదేమంటే మరి ఇన్ని రోజులు లేట్ అవడం మూలంగా వడ్డీలు ఇవ్వడం ఎవరు భరిస్తారు అన్నటువంటిది ఒక సిస్టమేటిక్గా జరిగేది కాస్త పోయింది జగన్ వచ్చిన తర్వాత ఒక మంచి పని చేసింది ఏంటంటే తల్లుల ఖాతాలో వేసి మూడు నెలలకు ఒకసారి ఇవ్వడం ఇక్కడే సమస్య ఏమవుతుందంటే దాన్ని వాడేసుకుంటున్నారు ఎవరికాళ్ళు దాన్ని వాడేసుకుని తమ బిడ్డల భవిష్యత్తు కంటే కూడా ఆ డబ్బులు వాడేసుకోవడం అదేదో తమ హక్కు కింద వాడేసుకోవడం అలవాటైపోయింది దాంతో కళాశాలలు ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదు డబ్బులు రావట్లేదు అంటే వస్తాయి వచ్చిన డబ్బులు మాత్రం జమ కావట్లేదు గతంలోనేమో డబ్బులు జమగాక నెల ఏళ్ళ తరబడి ఆగితే ఇప్పుడేమో డబ్బులు టైంకి జమ అయినా అవి వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల సమస్య అవుతోంది ఇది పాపం సమస్య పడుతున్నటువంటిది ఆయా సంస్థలు అది దానికే ఇప్పుడు తల్లులకి విజ్ఞప్తి లేకపోతే అట్లా కడతామన్నటువంటిది